ఇది మీకు తెలుసా? డు యు నో దిస్? దేవునామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వర్షభనామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కొరకు సిద్ధపట్టులో అనేకమైన విషయాలను కనుగొనగలుగుతాం. అందుకే తప్పగా సిద్ధపడుదాం. మొట్టమొదటిగా, నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడును కానీ మనుషుడను కాను అని దేవుడు ఏ ప్రవక్త ద్వారా పలికిన మాటలు ఇవి. నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడును కానీ మనుషుడును కాను అని దేవుడు ఏ ప్రవక్త ద్వారా పలికించిన మాటలు ఇవి. హోషేయ ప్రవక్త ద్వారా, హోషేయ 11:9. రెండవది, నేను జనులకు అద్భుతములు కనపరుతును. ఈ మాటలను ఏ ప్రవక్త ద్వారా పలికించబడ్డాయి? మీకా ప్రవక్త ద్వారా పలికించబడ్డాయి. మీకా 7:15. మూడవది, తలకర వర్షమును కడవర వర్షమును మీకు అనుగ్రహించును. ఈ మాటలను దేవుడు ఏ ప్రవక్త ద్వారా పలికించారు? యోవేలు 2:23. అలాగే, మీ దేవుని సన్నిధిని కనపట్టకే సిద్ధపడుడి. ఈ మాటలు ఏ ప్రవక్త చెప్పారు? ఆమోసు 4:12. అత్యున్నతమైన పర్వతం మీద ఆసీనుడవై ఉండి కొండ సందుల్లో నివసించేవాడా, నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. ఈ మాటలు ఏ ప్రవక్త ద్వారా పలికించబడినాయి? అత్యున్నతమైన పర్వతం మీద ఆసీనుడవై ఉండి కొండ సందుల్లో నివసించేవాడా, నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. ఈ మాటలను ఏ ప్రవక్త ద్వారా పలికించబడ్డాయి? ఓబద్య, నేను మృక్కుకున్న మృక్కుబళ్ళను చెల్లింపక మానను, యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ఏ ప్రవక్త ప్రార్థించారు? యోనా ప్రవక్త యోనా 2:9. తర్వాత 7వ ప్రశ్న, మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్ను స్నేహించిన వాడను నేనే. ఈ మాటలు ఏ ప్రవక్త ద్వారా పలికింపబడ్డాయి? హోషేయ 13:5. నన్ను ఆశ్రయించినలా మీరు బ్రతుకుదురు. ఈ మాటలు ఏ ప్రవక్త ద్వారా దేవుడు పలికించారు? నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. ఆమోసు 5:4. నేను యెహోవాను జ్ఞాపకం చేసుకుంటుని నీ పరిశుద్ధాలయంలోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను. నేను యెహోవాను జ్ఞాపకం చేసుకుంటుని నీ పరిశుద్ధాలయంలోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను. ఈ మాటలు ఏ ప్రవక్త పలికినవి? యోనా 2:7. ఆయన మధ్యవర్తి అయి అనేక జన్మలకు న్యాయం తీర్చును. ఈ మాటలు ఎవరి ద్వారా, ఏ ప్రవక్త ద్వారా, ఎవరిని గుర్చి పలికించబడిన మాటలు? మీకా ప్రవక్త ద్వారా యేసుక్రీస్తు వారిని గుర్చి పలికిన మాటలు. మీకా 4:3. ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులను కనుగొనగలుటకు ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎంతో ఉపయోగపడతాయని తెలుస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన తండ్రి, పరిశుద్ధ పరలోకమందున మా దేవ, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు. వాక్యాన్ని ఏ రూపంలో, ఏ రీతిగా ధ్యానించినా, ప్రభు చదివినా, అవి మా జీవితాలకు వెలిగే జీవపు వెలుగునిస్తాయి. కనుక మేము అనుదినము ధ్యానిస్తూ దానిలోనున్న ఆశ్చర్యకరమైన సంగతులు మేము గమనించలాగున మమ్మల్ని నేత్రాలు వెలిగించమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసునామలో అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. ప్రైజ్ లార్డ్. రేపు మరొక ఛానల్తో మనం కలుసుకుందాం.
ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.